ఈరోజు రావిపూడి వెంకటాద్రి. ఈ దేశం గర్వించదగినటువంటి హేతువాద రచయిత, బాధకుడు, అలాగే ప్రశ్నించడం నేర్పినవాడు. వంద సంవత్సరాలు దాటి ఆయన ఈ మరణానికి ఇవాళ మనం శ్రద్ధాంజలి ఘటిస్తూ, వంద సంవత్సరాలు బతికారాయన, అలాగే వందలాది పుస్తకాలు రచించినటువంటి ఒక మేధావి, ఈ దేశం గర్వించదగినటువంటి ఒక మహానుభావుడు. హేతువాదం లేందే, హేతుబద్ధత లేందే వ్యవస్థ లేదని భావించాలి. ఆ కోణంలో ఇవాళ ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తూ వీకెండ్ డిబేట్లోకి వెళదాం. అలాగే ఈ వీకెండ్ డిబేట్లో ఇవాళ పట్టాభిరామ్ గారు, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి బాలకోటయ్య గారు, అమరావతి దళిత బహుజన జేఏసీ అధ్యక్షులు ఇద్దరికి స్వాగతం పలుకుతూ మొదటిగా ఇంట్రో చూద్దాం. ఇంట్రో చూసిన తర్వాత డిబేట్లోకి వెళ్దాం. పాదయాత్రకు పర్మిషన్లు తీసుకోవాలా, పక్కింటికి వెళ్లాలన్నా అనుమతులు కావాలా, విపక్షాలు విద్రోహ శక్తుల గృహ నిర్బంధాలు అవసరమా, వేలాది పోలీసులు నిర్బంధ కార్యక్రమాలకే పరిమితమవుతారా, పాలకుడు ప్రజలను టెర్రరిస్టులుగా భావిస్తాడా, అన్నిటికీ అవరోధాలేనా, రాజ్యాంగం ప్రజలకిచ్చిన హక్కులను లెక్క చేయరా, శాంతి భద్రతల బాధ్యత పోలీసులది కాదా, ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్ రాతియుగంలోనా, చీకటి చట్టాలు చేయటం, కోర్టుల చుట్టూ తిరగడం అవసరమా, ఎందుకు ఈ విపరీతం, కారణమేంటి, ఇంత అసహనానికి మూలమేంటి, ముఖ్యమంత్రిది మూర్ఖత్వం అయితే అధికారులు మౌనం వహించడమేనా, ఐఏఎస్ ఐపీఎస్లు ప్రజలకు చట్టాలకు లోబడి పనిచేయాలి, కానీ ఎవరు అధికారంలో ఉంటే వారి కనుసన్నల్లో ఆడతారా, ఇండియన్ పీనల్ కోడ్ ఆచరించరా, నియంత పోకడలకు సెల్యూట్ చేస్తారా, జవాబుదారీ ఉండదా, చట్టాలు ఉల్లంఘించిన అధికారులకు శిక్షలు ఉండవని నమ్మకమా, తప్పుకోవచ్చన్న ధైర్యమా, మరి శ్రీలక్ష్మి లాంటి ఐఏఎస్ అధికారిని ఎందుకు జైలుకెళ్ళింది, అనేక మంది కోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు, పాఠం నేర్చుకోరా, నైతిక విలువల కంటే సంపాదనే ముఖ్యమా. రైతుల గొంతు నొక్కుతారు, విపక్షాలపై విరుచుకు పడతారు, మీడియాపై నిర్బంధాలు కేసులతో వేధిస్తారు, మహిళలపై దౌర్జన్యం చేస్తారు, పార్టీ కార్యాలయాలపై కూడా దాడి చేస్తారు, గ్రామాలనే తగలబెడతారు, ఇది చట్టబద్ధమా, దీనికి అనుమతి ఉందా, మరి కోవిడ్ సమయంలో కాళహస్తిలో ట్రాక్టర్లతో ర్యాలీ చేసిన అధికార పార్టీ ఎమ్మెల్యేకు చట్టం లేదు, ఇప్పటి మంత్రి రోజా, ఆ రోజు ఆగడాలకు హద్దే లేదు, ఇలా రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్సీపీ నాయకుల విశృంఖలత్వానికి ఏ అనుమతులున్నాయి, ఏ పద్ధతులున్నాయి, ఈ వికృత ధోరణికి సచ్చిన జనాల బాధ్యత తీసుకున్నారా, దేశం మొత్తం కోవిడ్ నిబంధనలుంటే ఆంధ్రప్రదేశ్ అధికార పక్షానికి ప్రత్యేకమైన పద్ధతులా, ఈ నిబంధనలతో ఆ రోజు అందరినీ కట్టేశారు, భయపెట్టారు, ఈ విపరీత ధోరణికి ఒక్కటే కారణం, ముఖ్యమంత్రికి అభద్రత, ఈ ముఖ్యమంత్రికి అసహనం, అనుమానం, విపక్షాలంటే ప్రశ్నించే వాళ్ళంటే మహిళలంటే దళితులంటే మైనారిటీలంటే బీసీలంటే అంతెందుకు, మనిషి అంటే భయం భయం భయం, ఈ నిర్బంధాలకు అదే కారణం, మరి మార్గమేంటి, మీరే ఆలోచన చెయ్యండి. నమస్తే బాలకోట గారు, నా ఇంట్రో చూశారు, ఇది వ్యూ పాయింట్. ముఖ్యంగా ఇవాళ ప్రజలను ప్రశ్నించాల్సిన పరిస్థితి, ఎందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయి, ఏం చేయాలి మనము అన్నటువంటి ఆలోచన చేయమని ప్రజల్ని ఇవాళ అడగాల్సిన సందర్భం. ఎనీహో, ఇవాళ డీజీపీ కూడా మరికొన్ని అంశాలను లేవనెత్తినటువంటి పరిస్థితి చూసాం బాలకోట గారు.